ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తామంటే, నేను ఎక్కువ చెప్పాలని లేదు, ఎందుకో చాలా ప్రతి సినిమాకి చాలా ఎక్కువ చెప్తా, బట్ ఈ సినిమాకి నేను కొంచెం తగ్గిస్తా. బికాస్ ఆఫ్ దట్ ఏం చెప్పలేను, పాజిటివ్గా చెప్పలేను, నెగిటివ్గా చెప్పలేను. ఓన్లీ ఒకటే చెప్తా ఏంటంటే, కళ్యాణ్ రామ్ గురించి సినిమా చూడండి, ఆయన కష్టాన్ని చూడండి, ఆయన ఇంకా కనబడుతున్నాడు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంతా అదిరిపోయింది. నాకు సినిమాలో మొత్తంలో నచ్చింది ఒక పాయింట్ చాలా బాగుంది. ఇంకోటి ఒక సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది, అది పిల్లలు పనిచేసే కార్మికులు ఏదైతే ఆ సీన్ క్రియేట్ చేశారో అది చాలా కొత్తగా ఉంది, చాలా బాగా. అంటే చూస్తేనే ఒక ఒక స్లమ్స్లో ఉన్న వాళ్ళని అందరిని తీసుకెళ్ళి ఆ పని చేపించేది ఏదైతే ఉండదో అది మాత్రం అదిరిపోయింది. ఆ సీన్ ఎవరు అని లొకేషన్ ఎవరు చూస్ చేశారో వాళ్ళంతా ఎవరు చేశారో కానీ అద్భుతంగా ఉంది. అండ్ అంటే పొలిటికల్ సంబంధించిన ఇక నేను చెప్ప అంటే నేను ఇప్పుడు స్టోరీ గురించి చెప్పలేను, పాజిటివ్ చెప్పలేను, నెగిటివ్ చెప్పలేను, అవన్నీ నేను ఏం చెప్పలేదు. అని బికాస్ ఆఫ్ దట్ కళ్యాణ్ రామ్ గురించి ఇష్టపడేవాళ్ళు, కళ్యాణ్ రామ్ అంటే నచ్చే వాళ్ళకి డెఫినెట్గా మీరు అందరు వెళ్ళి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమా చూడొచ్చు అని చెప్తా. ఇక స్టోరీలో సినిమా బాగుంది, కళ్యాణ్ రామ్ చాలా బాగా చేసినాడు, కళ్యాణ్ రామ్ చాలా బాగున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేసినాడు. సినిమా బోర్ కొట్టదు, మంచి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా మెయిన్ పాయింట్తో సినిమా బాగుంటుంది, ఎక్కడా మీకు ల్యాగ్ అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి మనవాడు కళ్యాణ్ రామ్ సినిమాలు లాస్ట్ చూస్తే ఇంత అందంగా ఎప్పుడు లేడు ఈ సినిమాలో ఉన్నట్టుగా అనిపించింది. ఈవెన్ కాజల్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది.